केयूराणिन भूषयन्ति पुरुषं हारान चन्द्रोज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालं कृता मूर्धजाः वाण्येका समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणं क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणम् వాగ్భూషణం భూషణం అనేటటువంటి సుభాషితాన్ని మనకి అందించిన వారు భర్తృహరి మహాకవి. భుజకీర్తులు కానీ, చంద్రుణ్ణి వలె ప్రకాశించే ముత్యాల హారాలు కానీ, స్నానాలు చందనాదులు, అలంకరించబడిన శిరోజములు మానవుడికి అలంకారాలు కావు. సంస్కరించబడిన మాటయే మానవుడికి అలంకారము. అన్ని అలంకారాలు నశించేవే, ఏది శాశ్వతం కాదు. కానీ సంస్కృత వాణి ఒకటే అందరికీ అన్ని వేళ్ల అలంకారము. వాగ్భూషణమే భూషణం. ఓం శ్రీ గురుభ్యో నమః. దైవభక్తి ప్రసార మాధ్యమం ద్వారా దేవభాషాధ్యయన కార్యక్రమాయ సర్వేభ్యః సందర్శక మహాశయేభ్యః శుభస్వాగతం. అద్య సంస్కృతభారతి తృతీయ పుస్తకే ఉత్తరభాగే ఉత్తంకచరితం ఇది పాఠ్యాంశే చత్వారింశత్తమ గద్యాంశాధ్యయనం కర్వామహై. షట్షష్టితమ పత్రసంఖ్య. ప్రథమతః మునిత్రయం నమస్కృత్య అనంతరం పాఠ్యాంశే ప్రవిశామః. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. అష్టాధ్యాయి అనేటటువంటి అద్భుతమైన వ్యాకరణ సూత్రాలను అందించినటువంటి మహానుభావుడు పాణిని మహర్షికి ఆ సూత్రాలకు అద్భుతమైనటువంటి గొప్ప వ్యాఖ్యానం వ్యాకరణ మహాభాష్యం అనే పేరుతో మనకు అనుగ్రహించిన పతంజలి మహామునికి సూత్రాలకు అనుగుణమైన వివరణ వాక్యములు అంటే వార్తికములు సంస్కృతంలో రచించినటువంటి వరరుచి మహామునికి నమస్కారం చేసి మనం పాఠంలో ప్రవేశిద్దాం. 66వ పుట 40వ గద్యాంశం. తదేవం గతే నశక్తోహం తీక్ష్ణహృదయత్వాత్ తం శాపమన్యథాకర్తుం గమ్యతాం ఇతి. తముత్తంకః ప్రత్యువాచ భవతాహమన్నస్యాశుచిభావమారక్ష్య ప్రత్యనునీతః ప్రాక్చ్యతేభిహితం యస్మాదదుష్టమన్నం దోషయసి తస్మాదనపత్యో భవిష్యసి ఇతి. దుష్టే చాన్నే నైష మమ శాపో భవిష్యతి ఇతి. పునః పఠామః. తదేవం గతే నశక్తోహం తీక్ష్ణహృదయత్వాత్ తం శాపమన్యథాకర్తుం గమ్యతాం ఇతి. తముత్తంకః ప్రత్యువాచ భవతాహమన్నస్యాశుచిభావమారక్ష్య ప్రత్యనునీతః ప్రాక్చ్యతే అభిహితం ప్రాక్చ్యతేభిహితం యస్మాదదుష్టమన్నం దోషయతి తస్మాదనపత్యో భవిష్యసి ఇతి. దుష్టే చాన్నే నైష మమ శాపో భవిష్యతి ఇతి. ఇదానీం పదవిభాగః. తత్ ఏవం గతే న శక్తః అహం తీక్ష్ణహృదయత్వాత్ తం శాపం అన్యథాకర్తుం గమ్యతాం ఇతి. తం ఉత్తంకః ప్రత్యువాచ భవతా అహం అన్నస్య అశుచిభావం ఆలక్ష్య
ప్రత్యనునీత ప్రాక్ చ తే అభిహితం యస్మాత్ అదుష్టం అన్నం దోషయసి తస్మాత్ అనపత్య భవిష్యసి ఇతి. దుష్టే చ అన్నే న ఏష మమ శాప భవిష్యతి ఇతి. పునః పరిశీలయామః. తత్ ఏవం గతే న శక్తః అహం తీక్ష్ణహృదయత్వాత్ తం శాపం అన్యథా కర్తుం గమ్యతాం ఇతి. తం ఉత్తంకః ప్రత్యువాచ భవతా అహం అన్నస్య అశుచిభావం ఆలక్ష్య ప్రత్యనునీతః ప్రాక్చ తే అభిహితం యస్మాత్ అదుష్టం అన్నం దోషయసి తస్మాత్ అనపత్య భవిష్యసి ఇతి. దుష్టే చ అన్నే న ఏష మమ శాప భవిష్యతి ఇతి. అనంతర అన్వయక్రమ పదార్థోక్తిశ్చ. ఇంతకుముందు మనం చదివిన గద్యాంశంలో మహారాజు పౌషుడు ఏమన్నాడు? మహాముని, బ్రాహ్మణుల హృదయం మృదువుగా ఉంటుంది, వెన్నలా ఉంటుంది, మాట కటువుగా ఉంటుంది. అందుచేత వాళ్ళ మనస్తత్వాన్ని అనుసరించి కొంచెం కటువుగా ముందుగా కష్టంగా మాట్లాడినా తర్వాత వెంటనే దానికి తగినటువంటి ప్రత్యామ్నాయం చెప్తారు వాళ్ళు. చెప్పగల శక్తి ఉంది వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళ మనస్సు నవనీతం లాంటిది. క్షత్రియుడికి అలా కాదు, మాట ఆడంబరంగా వినమ్రంగా అనిపిస్తుంది కానీ మనస్సు కఠినంగా ఉంటుంది. కఠినమైన మనస్సు గలవాళ్ళు శాపోపసంహరణం చేయలేరు, మృదువైన మనస్సు గలవాడు మాత్రమే శాపాన్ని ఉపసంహరించగలరు, శాపాన్ని ప్రత్యామ్నాయంగా మరో రకంగా చేయగలరు. అంతే, నేను జన్మరీత్యా క్షత్రియుణ్ణి, మనస్సు కఠినం, అందుచేత నేను శాపాన్ని మార్చలేను, క్షమించు అని పౌష్యుడు చెప్పాడు. అదే మనం కవిత్రయం ఆంధ్ర మహాభారతంలో ఆదికవి నన్నయ్య భట్టారకుడు ఆంధ్ర మహాభారతం ప్రథమాశ్వాసం ఆదిపర్వం ప్రథమాశ్వాసంలో చెప్పిన పద్యం విన్నాం కదా, నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు. బ్రాహ్మణులకు, బ్రహ్మజ్ఞాన సంబంధులకు, తపశ్శక్తి సంబంధులకు పలుకు దారుణమైన ఆఖండర శస్త్రంగా అనిపిస్తుంది. ఆఖండర శస్త్రం అంటే దేవేంద్రుడి వజ్రాయుధం. అది ఎంత కష్టంగా ఉంటుందో, కఠినంగా ఉంటుందో వాళ్ళ మాట అలా అనిపిస్తుంది. కానీ వాళ్ళ మనస్సు నిండు మనంబు నవ్య నవనీత సమానము, మనస్సంతా నవనీతంలా నిండిపోయి ఉంటుంది, మృదువుగా ఉంటుంది. దయాహృదయులు, కరుణామూర్తులు, ఇది వాడ యొక్క మనస్తత్వం, ఇది విప్రుల యొక్క భావం. నిక్కము ఈ రెండును రాజులందరూ విపరీతము కావునా, రాజుల విషయంలో ఈ రెండు విపరీతంగా ఉంటాయి కదా, మనసు కఠినంగా ఉంటుంది, మాట సరళంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుచేత దేవుడు దాని ఫలితం అంటే విప్రుడు ఓపును ఓపడతి శాంతుడయ్యు నరపారుడు శాపము గ్రంభరింపగన్. శాపాన్ని మరల్చుకోవడం అనేది శాపోపసంహారం చేయడం కానీ, శాపాన్ని అన్యథా చేయడం కానీ, తిప్పటం కానీ, శాపాన్ని తిప్పుకోవడం కానీ, ఇలాంటివి విప్రుడు ఓపును, విప్రుడు చేయగలడు, వాడు మనసు నవనీతం. కానీ క్షత్రియుడు చేయలేడు, వాడు మనసు కఠినం. అది మనం గుర్తు చేసుకోవాలి. అందుచేత ఏమన్నాడు మహానుభావ, ఓ ఉత్తంక మహాముని, నాది తీక్ష్ణ హృదయం. తీక్ష్ణ హృదయం వల్ల నేను శాపోపసంహారం కానీ, శాపాన్ని అన్యథా మార్చడం కానీ చేయలేను. గమ్యతాం, వెళ్ళండి దయచేసి అన్నాడు. ఇప్పుడు అన్వయక్రమం పదార్థోక్తి చూద్దాం. ఏవంగతే తత్ తీక్ష్ణహృదయత్వాత్
తమ్ శాపం అన్యథాకర్తుం అహం నశక్త ఏవం గతే తత్ ఏవం గతే తీక్ష్ణహృదయత్వాత్ తమ్ శాపం అన్యథాకర్తుం అహం నశక్త గమ్యతాం ఇది గమ్యతాం ఇది తత్ ఏవం గతే కనుక ఇలా జరుగుతుండగా బ్రహ్మజ్ఞాన సంపదల మనస్సు మృదువుగా ఉంటుంది, మాట కఠినంగా ఉంటుంది, కనుక వాళ్ళు శాపాన్ని మరచగలరు. నేను క్షత్రియుణ్ణి, అందుకే చెప్తున్నాడు. తీక్ష్ణ హృదయత్వాత్ నా హృదయం కఠినమయ్యా. క్షత్రియుల మనస్తత్వం అలా ఉంటుంది. తీక్ష్ణ హృదయత్వాత్ తీక్ష్ణమైన హృదయం ఉండటం వల్ల, కఠినమైన మనస్సు ఉండడం వల్ల అహం తమ్ శాపం అన్యథాకర్తుం నశక్త నీకు నేను ఏ శాపమైతే చెప్పానో ఇచ్చానో దాన్ని అన్యథాకర్తూ మరోలా మార్చడం కోసం మార్చడానికి నశక్త నేను శక్తుణ్ణి కాదు, నాకు ఆ శక్తి లేదు. గమ్యతాం దయచేసి వెళ్ళండి ఇది అన్నాడు. ఉత్తంక తమ్ ప్రత్యువాచ ఉత్తంకుడు అప్పుడు చెప్పాడు సమాధానం. ఉత్తంకుడు ప్రత్యువాచ సమాధానం చెప్పాడు. భవత అన్నస్య అశుచిభావం ఆలక్ష్య అహం ప్రత్యనునీత. భవత అన్నస్య అశుచిభావం ఆలక్ష్య అహం ప్రత్యనునీత. మహారాజా, అన్నం అశుచిగా ఉన్నది అని నువ్వు గుర్తించినటువంటి భవత మీ చేత అహం నేను ప్రత్యనునీత ప్రార్థించబడ్డాను. నువ్వేమన్నావు, క్షమించు, అన్నం నిజంగానే అశుచిగా ఉన్నది, కానీ నేను అది దుష్టమనే నేను ఒప్పుకోలేదు, శుచిగా ఉన్నదనే చెప్పాను. శుచిగా ఉన్న అన్నాన్ని నిందిస్తున్నావు గనక అనపచ్చుడు అవుతావు అని చెప్పించాను, సంతానహీనుడు అవుతావు అని చెప్పించాను. ఆ శాపాన్ని నేను తిప్పుకోలేను అని నువ్వు అన్నావు. కానీ నువ్వేం చేసావు, అన్నస్య అశుచిభావం ఆలక్ష్య అహం ప్రచున్నీత. అన్నం యొక్క అశుచిత్వాన్ని నువ్వు గుర్తించి ఏం చేసావు, అనునీత భవతాహం నీ చేత నేను బ్రతిమాలపడ్డాను, నువ్వు నన్ను బ్రతిమాలావు, ప్రార్థించావు. నిజమే, అది అశుచియే, అనవసరంగా నేను చెప్పించాను అన్నావు. ప్రాక్చ తే అభిహితం. అంతకుముందు నీ మాట ఏమిటి, ఏం చెప్పావు నువ్వు, యస్మాద్ అదృష్టం అన్నం దోషయితే సత్తస్మాద్ అనపత్యో భవిష్యసి ఇది. నువ్వన్నావు, ఏమన్నావు గుర్తు తెచ్చుకో. యస్మాత్, ఎందువల్ల ఆ అన్నం అదృష్టం అన్నం దోషయసి, దుష్టము కానటువంటి పవిత్రమైనటువంటి అన్నాన్ని దూషిస్తున్నావు, తస్మాత్ అందువల్ల, ఎందువల్ల దూషించావో అందువల్ల అనపత్య భవిష్యసి, సంతానహీనుడు అవుతావు అని అన్నావు కదా నువ్వు. అది నాకు తగరదు, ఆ శాపం నాకు కలగదు. ఎందుకంటావా, దుష్టే అన్నే అన్నము దుష్టమైనది, ఏష శాప మమ నా భవిష్యతి, ఈ శాపం నాకు కలగదు. నువ్వన్నట్టు నిజంగా అన్నం పరిశుద్ధమైంది, నేను అన్నాన్ని దూషిస్తే నాకు శాపం తగులుతుంది, కానీ అన్నం దుష్టమైనదే నువ్వు ఒప్పుకున్నావు, నువ్వు చూసావు, అంటే నీ శాపం నాకు ఏమాత్రం ప్రభావం ఇవ్వదు, ఆ శాపం నన్ను స్పృశించదు అని నిర్ద్వంద్వంగా చెప్పాడు ఉత్తంకుడు. అది తపశక్తుల విశేషం. అంటే తపశక్తి గల వారి విశేషమైన తత్వం అలా ఉంటుంది, ధైర్యంతో ఎదుర్కొంటారు దేన్నైనా సరే. ఎందుకంటే ఇదం బ్రాహ్మ్యం, ఆ బ్రహ్మత్వం అటువంటిది. అంతే ఏమన్నాడు, ఏష శాప మమ న భవిష్యతి, ఏష శాప ఈ శాపము మమ నాకు నా భవిష్యత్తు కలుగదు
ఎందుకని? అన్నే దుష్టే, అన్నే దుష్టే, అన్నం దుష్టమైనది చూసావు కదా. కేశం ఉంది, చల్లబడింది, అదే నీ శాపం నాకు తగలదు అని అద్భుతంగా చెప్పాడు. పునఃపరిశీలయామః. తత్ ఏవం గతే తీక్ష్ణహృదయత్వాత్ అహం తం శాపం అన్యథాకర్తుం న శక్తః. తత్ ఏవం గతే, కనుక ఇలా జరుగుగా అంటే మనస్తత్వం ఇలా ఉంటుంది గనక, బ్రాహ్మణుల మనస్తత్వం అలా ఉంటుంది, క్షత్రియుల మనస్తత్వం ఇలా ఉంటుంది, ఈ రకమైన మార్పు ఉంటుంది కనుక నువ్వేం చేసావు, నువ్వు అన్నం దుష్టం అని చెప్పావు. నిజమే అది. తీక్ష్ణ హృదయత్వాత్, కఠిన హృదయం అవడం వల్ల తమ శాపం, నీకు ఇచ్చిన శాపాన్ని అన్యథాకర్తుం నశక్తహం, అహం నశక్త, దాన్ని మార్చడానికి, ఉపసంహారం చేయడానికి కానీ, శాపానికి కొంత అవసానం కలిగించడానికి కానీ, మార్పు చేయడానికి కానీ నాకు శక్తి లేదు, నాకు అర్హత లేదు. కారణం, నా మనసు కఠినం. గమ్యతాం, దయచేయండి, వెళ్ళండి. ఇది ఉత్తంకః తం ప్రత్యువాచ. ఉత్తంకుడు అతనితో చెప్పాడు, సమాధానం చెప్పాడు. భవతా అన్నస్య అశుచిభావం ఆలక్ష్య అహం ప్రత్యనునీత. అన్నం యొక్క అశుచిభావాన్ని, అపవిత్రతను గుర్తించిన మీ చేత నేను బ్రతిమాలబడ్డాను, అది దుష్టమైనదే అని మీరు గుర్తించారు, పరిశీలించారు, తర్వాత నన్ను మీరు ప్రార్థించారు, పొరపాటు అయిపోయిందని. అంతకుముందు ఏం చెప్పారు మీరు? నాకు శాపం ఇచ్చారు. ప్రాక్ చ తే అభిహితం, ప్రాక్ చ అంతకుముందు కూడా, తే అభిహితం, మీ యొక్క మాట ఏమిటి, ఏం చెప్పారు? యస్మాద్ అదృష్టమన్నం దోషయసి తస్మాద్ అనపత్యో భవిష్యసి ఇది. ఎందువల్ల అయితే దుష్టము కాని అన్నాన్ని దూషిస్తున్నావో అందువల్ల అనపత్య భవిష్యసి, నీకు అపత్యం ఉండదు, సంతానం కలగదు, సంతానహీనుడు అవుతావు అని మీరు చెప్పారు. అన్నే దుష్టే. ఇప్పుడు ఏమైంది, అన్నం దుష్టమా కాదా? అన్నం దుష్టమైనది. అత అందువల్ల ఏష శాప మమ నా భవిష్యతి, ఈ శాపం నాకు ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వదు, ఆ శాపం నాకు తగలదు అని ఉత్తంకుడు అద్భుతంగా పౌష్యమహారాజుకు విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు శబ్దరూప సమాసాలు. తత్ దకారాంత నపుంసకలింగ ప్రథమైకవచనాంత. తత్ ఏవం అవ్యయం. గతే గతశబ్ద అకారాంత నపుంసకలింగ సప్తమి ఏకవచనాంత. గతే గతయోః గతేషు. ప్రారంభంలో తత్ చెప్పాం కదా, తత్ తే తాని ప్రథమ విభక్తి అన్నమాట. ఇక్కడ గతే అనేది సప్తమ విభక్తి. గతే గతయోః గతేషు. నా అవ్యయం. శక్త అకారాంత పుంలింగ ప్రథమైకవచనాంత. రామశబ్దవత్, రామ రామో రామా తద్వత్ శక్త శక్త శక్త. అహం దకారాంత త్రిషు లింగేషు స్వరూప స్వరూప అస్మత్శబ్ద. నేను ప్రథమైకవచనాంత. అహం ఆవాం వయం. తీక్ష్ణహృదయత్వాత్, తీక్ష్ణహృదయత్వ శబ్ద అకారాంత నపుంసకలింగ పంచమ్య ఏకవచనాంత. జ్ఞానశబ్దవత్, జ్ఞానాత్ జ్ఞానాభ్యాం జ్ఞానేభ్య తద్వత్ తీక్ష్ణహృదయత్వాత్, తీక్ష్ణహృదయాభ్యాం తీక్ష్ణహృదయేభ్య. తీక్ష్ణహృదయత్వాత్, తీక్ష్ణహృదయత్వాభ్యాం తీక్ష్ణహృదయత్వేభ్య. ప్రత్యువాచ, ఈ ధాతురూపము అనేక పర్యాయాలు మనకు పునశ్చరితమైంది. భూతేలిట్ ప్రత్యువాచ ప్రత్యూచతు ప్రత్యూచు. ప్రతి ఉపసర్గ ఉవాచ ధాతురూపం. ఉవాచ ఊచతు ఊచు ప్రథమపురుష ఏకవచనాంత.
భవతా తకారాంతన తకారాంత లింగ తృతీయా ఏకవచనాంత భవతా భవద్భ్యాం భవద్భిః అనంతరం అహం అహం దకారాంత పైన ఇంకా పైన ఒక వాక్యం చెప్పడం మర్చిపోయాం. తీక్ష్ణ హృదయతో ఏంటంటే తమ్ తకారాంత నపుంసకలింగ తచ్చబ్ద ద్వితీయ ఏకవచనాంత తమ్ తౌ తాన్ ప్రథమ వాక్యం పూర్తవలేదు. ఇంకా మనం తీక్ష్ణ హృదయతో చెప్పుకున్నాం, దాని పక్కన తమ్ చెప్పలేదు. దకారాంత నపుంసకలింగ తచ్చబ్ద ద్వితీయ ఏకవచనాంత దకారాంత పుంలింగ దకారాంత పుంలింగ ద్వితీయ ఏకవచనాంత తచ్చబ్ద తమ్ తౌ తాన్ శాపం శాపశబ్ద అకారాంత పుంలింగ ద్వితీయ ఏకవచనాంత రామశబ్దవత్ శాపం శాపౌ శాపాన్ అన్యథాకర్తుం తుమ్మున్నంత అసమాపక క్రియ అవ్యయం. అన్యథాకర్తుం అంటే ఇంకొక విధంగా చేయడానికి మార్చడానికి అని అర్థం. గమ్యతాం ఆత్మనేపది విద్యాధ్యాయ శిష్యులోట్ ప్రథమ పురుష ఏకవచనాంత గమ్యతాం గమ్యేతాం గమ్యంతాం ఇది అవ్యయం. తమ్ దకారాంత పుంలింగ ద్వితీయ ఏకవచనాంత యుష్మశబ్ద తమ్ తౌ దకారాంత నపుంసకలింగ దకారాంత నపుంసకలింగ తచ్చబ్ద దకారాంత పుంలింగ తచ్చబ్ద తమ్ దకారాంత పుంలింగ తచ్చబ్ద తమ్ తౌ తాన్ అతనిని అనర్థం. ఉత్తంక అకారాంత పుంలింగ రామశబ్దవత్ ప్రథమేకవచనాంత ఉత్తంక ఉత్తంకౌ ఉత్తంకా ప్రత్యువాచ ప్రత్యువాచ ప్రతి ఉవాచ ప్రత్యువాచ ప్రతి ఉపసర్గ ఉవాచ ఊచతు ఊచు ఉవాచ ఊచతు ఊచు ప్రతి గలిపితే ఏమవుతుంది ప్రత్యువాచ ప్రత్యూచతు ప్రత్యూచు ప్రథమ పురుష ఏకవచనాంత. భవత తకారాంత పుంలింగ భవచ్ఛబ్ద తృతీయ ఏకవచనాంత భవత భవద్భ్యాం భవద్భిః అహం దకారాంత స్త్రీషులింగేషు స్వరూప అస్మశబ్ద ప్రథమైకవచనాంత అహం ఆవాం వయం అన్నస్య అన్నశబ్ద అకారాంత నపుంసకలింగ షష్ఠీ ఏకవచనాంత జ్ఞానశబ్దవత్ జ్ఞానస్య జ్ఞానయో జ్ఞానానాం తద్వత్ అన్నస్య అన్నయో అన్నానాం అశుచిభావం అశుచిభావశబ్ద అకారాంత ద్వితీయ ఏకవచనాంత అశుచి అశుచిభావం అశుచిభావే అశుచిభావాని ఆలక్ష్య ల్యబంత అసమాపక క్రియ అవ్యయం గుర్తించి అనర్థం. ప్రత్యనునీత ప్రత్యనునీత అకారాంత పుంలింగ ప్రథమైకవచనాంత ప్రత్యనునీత 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 ప్రాక్ అవ్యయం చ అవ్యయం తే చతుర్థి షష్ఠి షష్ఠీ ఏకవచనాంత దకారాంత యుష్మశబ్ద త్రిశులింగస్వరూప షష్ఠీ ఏకవచనాంత చతుర్థి 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 ఏకవచనాంత తే చతుర్థి కోతకు షష్ఠీయే చెప్పాలి షష్ఠీ ఏకవచనాంత తవ తే యువయో వాం యుష్మాకం వహ అభిహితం అకారాంత నపుంసకలింగ ద్వితీయ ఏకవచన ప్రథమైకవచనాంత జ్ఞానశబ్దవత్ అభిహితం అభిహితే అభిహితాని యస్మాత్ యశబ్ద దకారాంత పుంలింగ పంచమ్య ఏకవచనాంత యస్మాత్ యాభ్యాం ఏభ్యస్మాత్ యశబ్ద దకారాంత పుంలింగ పంచమ్య ఏకవచనాంత యస్మాత్ యస్మాత్ యాభ్యాం ఏభ్య అనంతరం అదృష్టం అదృష్టశబ్ద అకారాంత నపుంసకలింగ ద్వితీయ ఏకవచనాంత జ్ఞానశబ్దవత్ జ్ఞానం జ్ఞానే జ్ఞానాని తద్వత్ అదృష్టం అదృష్టే అదృష్టాని అన్నం తదపి తథైవ అకారాంత నపుంసకలింగ ద్వితీయ ఏకవచనాంత అన్నం అన్నే అన్నాని ఇంతకుముందు ప్రత్యనునీత చెప్పామా ప్రత్యనునీత అకారాంత పుంలింగ ప్రథమ ఏకవచనాంత ప్రత్యనునీత ప్రత్యనునీతో ప్రత్యనునీత రామశబ్దవత్ ఇప్పుడు దోషయసి దోషయసి వర్తమాన ఎలట్ మధ్యమ పురుష ఏకవచనాంత దోషయసి దోషయథ దోషయథ తస్మాత్
తచ్చబ్ద దకారాంతనపుంసకలింగ పంచమీ ఏకవచనాంత తస్మాత్ తాభ్యాం తేభ్య ప్రారంభంలో యస్మాత్ చెప్పారు, ఇక్కడ తస్మాత్. యస్మాత్ ఎందువల్లనైతే తస్మాత్ అందువల్ల, తస్మాత్ నపుంసకలింగ పంచమీ ఏకవచనాంత. అనపత్య అకారాంతఃపుంలింగ ప్రథమైకవచనాంత రామశబ్దవత్. అనపత్య అనపత్యౌ అనపత్యా భవిష్యసి భూసత్తాయాం పరస్మైపది భవిష్యత్తులృట్ మధ్యంపుష ఏకవచనాంత. భవిష్యసి భవిష్యత భవిష్యత మధ్యంపుష ఏకవచనాంత. ఇది అవ్యయం. దుష్టే అకారాంత నపుంసకలింగ సప్తమ ఏకవచనాంత. దుష్టే దుష్టయో దుష్టేషు అన్నే తదపి తథైవ అన్నశబ్ద అకారాంతనపుంసకలింగ ద్వితీయకవచనాంత. అన్నే అన్నయో అన్నేషు అన్నే అన్నయో అన్నేషు సప్తమీ ఏకవచనాంత. ఏష దకారాంతఃపుంలింగ ఏతచ్ఛబ్ద ప్రథమైకవచనాంత. ఏష ఏతౌ ఏతే మమ దకారాంత త్రిషు లింగేషు స్వరూప అస్మచ్ఛబ్ద షష్ఠీ ఏకవచనాంత. మమ మే ఆవయో నౌ అస్మాకం నః. శాప అకారాంతఃపుంలింగ ప్రథమైకవచనాంత రామశబ్దవత్. శాప శాపౌ శాపా భవిష్యతి లురుట్ భూధాతో లురుట్ ప్రథమపురుష ఏకవచనాంత. భవిష్యతి భవిష్యత భవిష్యంతి ఇతి అవ్యయం. ఇదానీ గద్యాంశ పఠనం. తదేవం గతే నశక్తోహం తీక్ష్ణహృదయత్వాత్ తం శాపం అన్యథా కర్తుం గమ్యతాం ఇతి. తముత్తంక ప్రత్యువాచ భవతాహమన్నమస్య అశుచిభావమాలక్ష్య భవతాహమన్నస్యాశుచిభావమాలక్ష్య ప్రత్యనునీతః ప్రాక్చతే అభిహితం ప్రాక్చతేభిహితం యస్మాత్ అదుష్టం అన్నం దోషయసి తస్మాత్ అనపత్యం అనపత్యః భవిష్యసి ఇతి. దుష్టే చ అన్నే నైష మమ శాపో భవిష్యతి ఇతి. దుష్టే చ అన్నే నైష శాపో మమ భవిష్యతి ఇతి. అనంతరగద్యాంశ అధ్యయన కార్యక్రమే పునర్మిలామః. ఆగామి కార్యక్రమే భాషా సుముఖ్య మధురా దివ్యా గీర్వాణ భారతీ స్వస్తి. శుభం భవతు. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. దివ్యమైనది భవ్యమైనది అంటే సంస్కృత భాష దేవతల నుండి వచ్చినది, మనోహరమైనది, సులభంగా బోధపడేది, స్వచ్ఛమూలమైన విశేష అర్థములను అనుగ్రహించే ఈ అమృత భాష అనేక భాషలకు తల్లి. గీర్వాణులు అంటే దేవతలు, వారి యొక్క భాష ఈ అమర భాష. అలాంటి సంస్కృత భారతి మాతకు నమస్కరిస్తున్నాను. జయతు సంస్కృతం వర్ధతాం దేవభాషాచ. సంస్కృతము జయమును పొందునగాక దేవభాష వర్ధిళ్ళుగాక. స్వస్తి.